మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ అధికారులతో ఒక వినూత్న పద్ధతిమ శ్రీకారం చుట్టారు. మొత్తానికి అంటే మహబూబాబాద్ పట్టణంలో సుమారు 3000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ భూమి అన్యక్రాంతం అవుతుంది, కబ్జాదారులు కబ్జాలు చేస్తున్నారు. ఒకవైపేమో అంటే పేదలు గుడిసెలు వేసుకుంటున్నారని సంకల్పించిన ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ అద్వైత్ కుమార్ ఆధ్వర్యంలో మొత్తం ఒక మానిటరింగ్ కమిటీ వేశారు. ఈ కమిటీలో సుమారు 18 మంది ఉన్నారు. ఈ 18 మంది ఒక సుమారుగా అంటే 2 బృందాలుగా విడిపోయి మహబూబాబాద్ పట్టణం ఉన్నటువంటి 287, 251, 255 సంబంధించినటువంటి ప్రభుత్వ భూముల్లో సర్వేలు నిర్వహించి, ఎవరైతే ప్రభుత్వ భూములలో అంటే అక్రమంగా ఎవరైతే గృహాలు కనీసం వేరే వసతులు నిర్మించుకున్న నేపథ్యంలో వాళ్ళకి ఈ కమిటీ వెళ్ళి మొత్తం వాళ్ళకి దగ్గర పూర్తిగా విచారణ జరిపి ప్రభుత్వ భూమి ఇది, ప్రభుత్వ భూమిలో ఇలాంటివి అక్రమ నిర్మాణాలు చేపట్టకూడదు అని చెప్పేసి మొత్తం వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఈ మాండింగ్ టీమ్ మొత్తం ఇక్కడ అన్ని హద్దులు మొత్తం నిర్మించి మొత్తం విచారణ చేయబడుతుంది. సుమారు మొత్తానికి మహబూబాద్ అంటే మహబూబాద్ వ్యాప్తంగా మొత్తం 3000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రభుత్వ భూమి అంటే గతంలో పట్టించుకునే భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రోజులకు పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించుకొని వ్యాపారం చేసుకున్న రోజులో ఆక్రమించుకున్న సందర్భాలు ఉన్న నేపథ్యంలో కలెక్టర్ అద్వైత్ కుమార్ ఆధ్వర్యంలో మొత్తం ఒక కమిటీ వేసి వీళ్ళని ఇక్కడికి సర్వేలు చేపిస్తున్నారు. ప్రస్తుతానికి మనం మహబూబాద్ ఉన్నటువంటి ఆర్టీసీ కాలనీ, సుందరనగర్ కాలనీ ఉన్నటువంటి 287 భూములను ఇక్కడ ఉన్నటువంటి ఒక మానిటరింగ్ కమిటీ సంబంధించినటువంటి కమిటీ ఇక్కడ 8 మంది సభ్యులు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో సర్వేలు చేస్తున్నారు. మరి ఈ సర్వే ఏం చేస్తున్నారు, ఎందుకు అనేది మనం ఆ మానిటరింగ్ కమిటీ సభ్యులను వాళ్ళు అడిగేస్తారు. పై మీరు చెప్పండి, అంటే ఈరోజు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏంటి, ఎవరు చెప్పారు మీకు రమ్మని చెప్పేసి? ఈ కలెక్టర్ గారు టీములు వేసినారు. ఆ టీముల ప్రకారంగా గవర్నమెంటు ల్యాండ్ ఎక్కడుందో ఆ ల్యాండ్లో ఎవరు ఇల్లు కట్టినా కట్టనీయకుండా ఆఫ్ చేయటం జరుగుతున్నది. మేము ఉదయం 9 గంటలకి బయలుదేరుతున్నాం, మధ్యాహ్నం 1, 1, 1:30 దానిక తిరుగుతున్నాం, మళ్ళీ 2:30 బయలుదేరుతున్నాం, సాయంత్రం 6 వరకు తిరుగుతాను. ఎక్కడ పని చేసినా కానీ చేయకుండా ఆపటం జరుగుతుంది, ఎక్కడ కూడా పని జరగనివ్వటం లేదు. అంటే మీరు ఈ ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలు పెట్టారు, ఈ ప్రక్రియ ఇంకా ఎన్ని రోజుల వరకు సాగుతుంది? 12వ తారీఖు కాంచి మొదలు పెట్టాము, అండ్ ఇది ఇంకో 2 నెలల వరకు కూడా ఇదే ప్రక్రియలో ఉంటాం. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు సుమారుగా మహబూబాబాద్ 3000 ఎకరాల ప్రభుత్వ భూమి అని చెప్తున్నారు, దీనికి ఇప్పటికే ఇక్కడ చాలా అనేకమైంది, ప్రభుత్వం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి, ఏ విధంగా ఉంది మీరు ఫీల్డ్ మీద పోతుంటే? ఫీల్డ్ మీద పోతే మార్నింగ్ రాగానే ఈ ఎంక్రోజ్మెంట్ అయిన వాటికాడికి పోతున్నాం. మేము పోయేసి అక్కడ పని జరుగుతుంటే వాళ్ళ కాడ ఏమైనా 10 తట్టలు పాలు గుంజుకుని వార్నింగ్ ఇచ్చి కట్టకూడదని చెప్తున్నాం. అంటే మీరు ఈ క్రమంలో మీరు బయటికి వెళ్ళి ఇట్లా సర్వే చేసే క్రమంలో ఇల్లు కట్టుకునే వారి నుంచి వాళ్ళ ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, అసలు ఎందుకు మమ్మల్ని ఎందుకు అని కొన్ని వాదోపవాదాలు అవుతుంటాయి కదా? ప్రస్తుతానికి అదేం జరగలేదు, ఇంతవరకు ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేస్తున్నారు వాళ్ళు, ఇంతవరకు డిస్కషన్ కాలేదు వాళ్ళతోటి మాకు. అంటే ఇప్పటివరకు ఎన్ని ఎకరాలు సర్వే చేశారు మీరు? అంటే మొత్తం తిరుగుతున్నాము, వాళ్ళు ఇల్లు కట్టేకనే ఆపిస్తాను అంతే, కొత్త ఇల్లు కట్టేకాడ వాళ్ళు ఆపుతారు. ఆపంటే ఒక మంత్రి మండలానికి మేడం గారు అడిగిన చెప్పండి, సర్వే ఏ విధంగా జరుగుతుంది మీరు? సార్, కలెక్టర్ గారు ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరగకుండా స్పెషల్ టీమ్స్ వేశారండి. ఈ మా టీం మొత్తం సిటీలో ఉన్న అన్ని గవర్నమెంట్ ల్యాండ్స్లో వెరిఫై చేసి కన్స్ట్రక్షన్స్ ఆపుతున్నారండి. అంటే ఇప్పుడు మీరు ఈ కన్స్ట్రక్షన్స్ అంటే వెళ్ళిన క్రమంలో 255 కానీ 255, 287 ఈ క్రమంలో పేదలు ఏంటంటే గృహాలు నిర్మాణ ఇల్లు నిర్మించుకున్న వాళ్ళకి ఎలాంటి రెస్పాండ్ వస్తుంది అసలు? వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి డాక్యుమెంట్స్, పర్మిషన్స్ కానీ లేవండి, అంతా ఇల్లీగలే, కాబట్టి మేము ఆపమనంగానే ఆపిస్తున్నారు అంతే సార్. అంటే ఈ క్రమంలో కొంతమంది పార్టీలు కూడా వీళ్ళకి అజమాయిషీ ఇచ్చేసి మీ ఉన్నాం అనే క్రమంలో కూడా మీరు వెళ్ళే సందర్భంలో మీకు సహకరిస్తున్నారు వాళ్ళు సార్? సహకరిస్తున్నారు సార్, ఆపేస్తున్నారు, ఆపమనంగానే మా కలెక్టర్ ఆర్డర్స్ వచ్చినాయండి, మీరు వర్క్ ఆపండి అంటే ఆపేస్తున్నారు. అంటే ఈ ప్రక్రియ ఎన్ని నుంచి సాగుతుంది? అప్రాక్సిమేట్లీ 10 డేస్ నుంచి స్టార్ట్ అయింది సార్, ఇంకా కంటిన్యూ అవుతుంది. అంటే ఇప్పటివరకు ఎన్ని ఎకరాలలో సాధన చేసుకున్నారు మీ రికార్డ్స్ ప్రకారం? ఇప్పుడు సిటీలో ఉన్న 287, 551, 255 అన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ చూస్తున్నాం సార్. ఇప్పటికే మహబూబాబాద్ అంటే పట్టణ వ్యాప్తంగా కూడా 2 బృందాలుగా వేసుకుని అంటే 18 మంది ఒక టీమ్గా ఏర్పడి ఒక సంబంధించినటువంటి 8 మంది ఒక టీముగా, 8 మంది ఒక టీముగా అయితే మొత్తం సంబంధించినటువంటి ఈ భూములను సర్వే చేస్తున్నారు. అంటే గతంలో కూడా మహబూబాబాద్ ఎమ్మెల్యే మురినాయక్ కూడా కొద్ది బాహాటంగా కొద్ది మొత్తం హెచ్చరించారు, ప్రభుత్వ భూములు ఎవరైతే ఉన్నారో అనేక రకం చేసుకున్నారో ఆక్రమించుకున్నారో తక్షణమే వెనక తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే వాళ్ళకి మీద
ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. అండ్ అదేవిధంగా ఇటు కలెక్టర్ అద్వైత్ కుమార్ కూడా ఎక్స్పెషల్గా మబ్బా పట్టణంపై మనం దృష్టిస్తారు. ఎందుకంటే మబ్బాలో గతంలో కూడా చాలా ఎకరాల భూమి ఉంది. ఆ భూమి కూడా చాలామంది పేద ప్రజలు ఒక పాటల పేరు చెప్పి వేసుకున్న క్రమంలో కూడా వాళ్ళకి ఎందు చెప్పినా కూడా వాళ్ళు తొలగించిన క్రమంలో పోలీసులు కూడా రెవెన్యూ శాఖ కూడా మున్సిపల్ శాఖ కూడా అటు గుడిసెలు తొలగించిన క్రమంలో కూడా ఇప్పుడు మాత్రం ఒక సీరియస్ క్రమంలో కూడా సంబంధించినటువంటి ఈ మార్నింగ్ కమిటీ సర్వేలు చేసి మొత్తం సరైన నివేదిక కలెక్టర్ ఇచ్చిన సందర్భంలో కూడా వాళ్ళు ఈ భూములను మొత్తం పరీక్షించే పనులు అయితే పడ్డారని చెప్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీళ్ళు వీరంతో మధు బిగ్ టీవీ మహబూబాబాద్.